దేశాల్లో ఆధ్యాత్మిక గురువుగా దైవాంశ సంభూతుడిగా పేరు పొందారు పుట్టపర్తి సత్యసాయిబాబా. ఆయన శివైక్యం పొంది నేటికి 5 ఏళ్లు పూర్తయింది. ప్రేమతత్వమే దైవత్వమని బోధించిన సత్యసాయి పుట్టపర్తిని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించుకున్నారు. పలు రాష్ట్రాల్లో తాగునీటి సౌకర్యాన్ని కల్పించడంతో పాటు విద్యా వైద్య రంగాల అభివృద్ధికి విశేష కృషి చేశారు. తానే దైవమని ప్రపంచ దేశాలకు చాటి చెప్పి నేటికీ తన ఆశయాలు కొనసాగేలా చేసిన భగవాన్ సత్యసాయిబాబాపై ప్రత్యేక కథనం. శ్రీ సత్య సాయి జయ సత్య సాయి. భగవాన్ సత్యసాయిబాబా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి. ఆధ్యాత్మికవేత్తగా, విద్యా ప్రదాతగా దేశ విదేశాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. 1920లో అనంతపురం జిల్లా ఉరవకొండ పరిసరాల్లో జన్మించారు సత్యసాయిబాబా. తన 19 ఏట ఇళ్ళు బంధువులను వదిలి పుట్టపర్తికి చేరుకున్నారు. చిన్నతనం నుంచే మహిమలు చూపుతూ తను సత్యసాయినంటూ ప్రచారం చేసుకున్నారు. పుట్టపర్తిలో స్థిరపడిన మొదట్లో ఓ రేకుల షెడ్డును నిర్మించుకుని అక్కడే తన కార్యకలాపాలు కొనసాగించారు. ఆయన దర్శనానికి వచ్చిన భక్తులకు విభూతిని పంచిపెడుతూ మంచి జరుగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. నానాటికి భక్తజనం పెరగడంతో పాటు బాబా అందరికీ తెలిశారు. పంతొమ్మిది వందల 50వ దశకంలో పుట్టపర్తిలో ప్రశాంతి నిలయాన్ని ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. బాబా మహిమలు నానాటికి ప్రచారం కావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సైతం ఆయన్ను దర్శించుకునేవారు. అనంతకాలంలోనే సత్యసాయి మహిమలు సేవలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఉక్కిడి నీటి కోసం నానా కష్టాలు పడుతున్న అనంతపురం జిల్లాతో పాటుగా తెలంగాణలోని మహబూబ్ నగర్ సహా పలు రాష్ట్రాల్లో దాహార్తిని తీర్చారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మించి గుండె, కిడ్నీల వంటి కీలక జబ్బులకు ఉచితంగా వైద్యం అందించారు. విద్యాభివృద్ధి కోసం ఏకంగా తన పేరుతోనే ఓ డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించి విలువలతో కూడిన విద్యను అందించారు. ఏడాది పొడవునా పుట్టపర్తిలో ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడుతూ పుట్టపర్తిని ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దారు. క్రీడల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ స్టేడియాన్ని నిర్మించారు. సత్యసాయి రామ్ జయ ప్రశాంతి నిలయం. సాయిబాబా మరణం అత్యంత విషాదంగా వివాదాస్పదమైంది. తనకు తానే సాటిగా బతికిన భగవాన్ సత్యసాయిబాబా 2011 మార్చి 24వ తేదీన అనారోగ్యంతో సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు శస్త్రచికిత్సలు నిర్వహించారని అప్పట్లో రత్నాకర్ ప్రకటించారు. ఈ విషయం ఒక్కసారిగా 50 మంది సాయి భక్తులను కలవరపెట్టింది. డాక్టర్ సఫాయ ఆధ్వర్యంలో బాబాకు చికిత్సలు నిర్వహించారు. 4 రోజుల తర్వాత 2011 ఏప్రిల్ 24వ తేదీన బాబా తన 86వ ఏట శివైక్యం పొందినట్లుగా వైద్యులు ప్రకటించారు. బాబా శివైక్యం పొందిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శ్రీ సత్య సాయి జయ సత్య సాయి ఓం సత్య సాయి. ఢిల్లీలో కేంద్ర